పిచ్చుకు గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా. అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు, అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవును కదా? ఇట్స్ జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడవైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు. అంత కోపం వచ్చిందా? కుటుంబం పడుకునే పరిస్థితి మీది, కుక్క కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకును తిరగొద్దని చెప్పు. ఆయుష్ పెరుగుతుంది, నీ కొడుకుని చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నానా, నానా, ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా, బాగా రెస్పెక్ట్ మంది ఇచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్యూమ్ అందని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దలు తాగేది బావా, చెప్పానికి. ఏంటి అందరు ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. ఆగరా, బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. తోట చాలా బాగుంది. మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. అవునా? హాయ్ తెనాలి. రుక్మిణి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు. ఎవరు జాగ్రత్త, ఎవరు ఉండకూడదనే కదా నువ్వు. ఇక్కడికి పిలిచావు? ఈ తోట నీకు చూపిద్దామని. తోట ఎవరికి కావాలి? ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్, కానీ మామిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్. ఒక పత్రికా జర్నలిస్ట్ ని ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ వేశారు. జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి, నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను. నా చేత కేసు పెట్టించారు, ఆ కేసుకి మీ లాయర్ ని పెట్టారు. చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు. పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకుని గెలుస్తానని కలలు కంటాం. యు ఆర్ రైట్. ఆవిడ్ని మన క్రిమినల్ లాయర్ గారు సెసేమిరా గెలవనివ్వరు. ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను, ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను. అలా చేస్తారనే కదా సార్ మీకు ఈ 70 ఎకరాల తోట ఇచ్చింది. మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు, నీ వైఫ్, మీరిద్దరే కీలకం.
కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్ధాలు జడ్జ్ గారు నమ్మాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మీదేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు. అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను. దేవుడా, ఈ కోర్టులో అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే లోపు వరలక్ష్మీదేవికి శిక్ష పడిపోయి ఉంటుంది. కేస్ ఓవర్, ఫైల్ క్లోజ్. ఏరా, కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి సిట్టి కట్టారు. ఏ రుక్మిణి, ఇట్రా. మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నానా. ఏరా, మాడి తోట కోసం మామిడి పళ్ళ కోసం మంచి మంచి నీళ్ళు ఇచ్చేస్తారా? నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. అవునరా, మా నాన్న బ్రోకరే కావచ్చు, కానీ మీలా నీచుడు మాత్రం కాదు. అవునరా, మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం, కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేము. రోయ్, మాకు రా. ఇంకేదో అన్నావంట్రా? బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేసుకుని బతికేస్తాడు అన్నావంటగా. సార్, మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్. తినాలి, వినాలి, విను. ఒరే, మీలాంటి ఎంతమంది యదవులు బయట ఉన్నా పర్లేదురా, కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళదు, ఈ తెనాలి వెళ్ళనివ్వడు. కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ. లాయర్ గారు, మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించలేము. ఎవరిది? ఏమో, ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయిచ్చేమో. వెళ్ళి వేసేంటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా? వెళ్ళండి అందరూ. ప్రతిరోజు ఇంత బిర్యానీ తింటావు, రాత్రి అయితే ఫుల్ అడుగుతావు, వెళ్ళి వేసేనే వాళ్ళని. ఎక్కు రుక్మిణి, వాడి బండి ఎక్కావంటే కాళ్ళు విరక్కొడతాను. లాయర్ గారు, నీ కూతురు నాదే, నీ కేసు నాదే. ఇప్పటిదాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు, కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్. రుక్కు, ఎక్కు. రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్, ఒక చిన్న డౌట్. తెనాలి రామకృష్ణ అని లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిశాడా? లేదండి. అతను ఎవరు? ఇట్స్ జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్, నాట్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్. మనమే గెలిచినాగా? లేదు మ్యామ్, ఓడిపోతాం. లాయర్ గారు, మనం కావాలనే ఓడిపోతాం మ్యామ్. మనం ఎందుకు ఓడిపోవాలి? మీ మీద పెట్టిన కేస్ మీరు వాడుకునే అవకాశం వచ్చింది. ఎలా? కోర్టులో నేను కేసు ఓడిపోతాను, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, రాజకీయంగా వాళ్ళకి అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఇరికించారని, ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు. కొన్ని ఛానల్స్ ని, కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తని ఊదరు కొడతాం. ప్రజల్లో మీ సింపతి, బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది. 6 నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను. మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు, తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు. జైలుకి వెళ్తే పొలిటికల్ కెరీర్ ఉంటుందంటారా? జైలుకి వెళ్ళొస్తే పొలిటికల్ కెరీర్
నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడలా స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్, ట్రస్ట్ మీ. ఓకే లాయర్ గారు, మిమ్మల్ని నమ్ముతున్నాను. చెప్పండి లాయర్ గారు. హత్య చేసినట్టు కోర్టులు వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు, ఆమె నేరుగా జైలుకి వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలి గారు కోర్టుకి రాకూడదు. జాగ్రత్త. రాడు, రానివ్వను. తొమ్మిదింటికల్లా వచ్చేస్తానన్నాడే. క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు. టైం అవుతున్నా, ఇంకా చర్చి గారు రాలేదండి. రోజు కోర్టుకు వచ్చే ముందు ఆయన గుడికి వెళ్ళి వస్తారు. ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు మేడం, క్రాస్ ఎగ్జామిన్ జరిగితే ఒక పని అయిపోతుంది కదా అని. యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు, ఏమైందో ఈ రోజే. అరే కార్ తీరా, కోర్టుకు టైం అయింది. అలాగే సార్. ఫోన్ చెయ్యి, చెయ్యి త్వరగా. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాయుడు గారు, జడ్జి గారు కారు వచ్చేసింది. ఇక మనం కేసు గెలిచినట్టే, వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే, మీరు హ్యాపీగా ఉండండి.